ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి రాబోతున్నారు. ఆయన పల్లెబాట కార్యక్రమంలో అనేక గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి తన ప్రభుత్వ హయాంలో గత 8 నెలల కాలంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలపై ప్రజాస్పందనను, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల తీరుతెన్నులను స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన పల్లెబాట కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం రచ్చబండ కార్యక్రమానికి దాదాపుగా దగ్గరగా ఉంటుంది, అదే రకమైన కార్యక్రమంగా భావించవచ్చు. కాకపోతే ఆ కార్యక్రమానికి ఆ పేరు పెట్టి రాజశేఖర్ రెడ్డి మరి ఆకస్మికంగా మరణించడం వల్ల పేరును మార్చడం, అంతేకాకుండా ఆ కార్యక్రమానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి దాదాపుగా 7-8 నెలల కాలం దాటిపోయింది. అంటే గత జనవరిలో ఆయన జనంలోకి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ జనంలోకి వెళ్ళటం తటస్థించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో కొన్నిటిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలంటూ ప్రజల్లో 8 నెలల కాలంలోనే మరి ప్రజా వ్యతిరేకత వచ్చిందని, కొన్ని నిర్ణయాలపై రెఫరెండం చేయాలని, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని రకరకాల కామెంట్లు చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా కొద్ది కాలంలోనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నేరుగా జనంలోకి వెళ్ళడం వల్ల 100కి 100% ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అత్యధిక జనాకర్షణ శక్తి గల జగన్మోహన్ రెడ్డి, జన ప్రవాహాన్ని తన వెంట నడిపించగల శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన జనంలోకి వస్తే తప్పకుండా జనాకర్షణ, ఓట్లు మరి కుంభవృష్టి కురిసినట్టు కురుస్తాయన్న భావన వైసీపీకి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది కాలంగా రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ప్రతిపక్షం నిజంగానే ఒకింత తల్లడిల్లినట్టుగా కనపడుతోంది. ముఖ్యంగా రాజధాని వికేంద్రీకరణ తరలింపు, అలాగే మండలి రద్దు, ఈ కార్యక్రమాలను రెండింటిని నేరుగా జనంలోకి తీసుకువెళ్ళి జనామోదం పొందడం కోసం ప్రతిపక్షం కృషి చేయగలదా అనేటువంటి ప్రశ్న తలెత్తితే, దీనికి కేవలం కొన్ని గ్రామాలలో మాత్రమే, తెలుగుదేశం బలంగా ఉన్న కొన్ని గ్రామాలలో మాత్రమే ఈ రెండు అంశాలపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. ఏతావత మొత్తం రాష్ట్రమంతా కూడా 3 ప్రాంతాల సమాన అభివృద్ధి వికేంద్రీకరణకు దాదాపుగా ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా రకరకాల సర్వేల ద్వారా తెలుస్తోంది. దీన్ని నేరుగా తెలుసుకోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కనపడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా జనంలోకి వెళ్ళడం వల్ల, ఆకస్మికంగా పల్లెల్లో పర్యటించడం వల్ల, నేరుగా గ్రామీణులను కలవడం వల్ల వారి యొక్క ఫీడ్బ్యాక్, అంటే వారి స్పందన, వారి యొక్క అభిప్రాయాలు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు, లోటుపాట్లు ఉండి ఉంటే వాటిని నేరుగా తెలుసుకోవడం వల్ల సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షంపై పైచేయి సాధించాలంటే ముందుగానే ఈ రకమైనటువంటి ఎత్తుగడ వేసినట్టుగా కనబడుతోంది. మరోపక్క ఢిల్లీలో పావులు కదుపుతున్నాను, మరి మండలి రద్దు బిల్లును టేబుల్ మీదకి రానివ్వకుండా, అంటే చర్చకే పార్లమెంట్లోనే ప్రవేశపెట్టనివ్వకుండా నేను ఆపగలుగుతాను, ఆపుతున్నాను, ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడికి భంగపాటు తప్పదన్న వార్త అర్థమైపోతుంది. ఇప్పటికే మరి వైసీపీ వర్గాలు ప్రధాని మోడీతో ఈ విషయం చర్చించినట్టుగా చెప్తున్నారు.
మోడీ కూడా సానుకూలంగా ఉన్నారు అన్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటి వరకు మరి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి మరి బిల్లులన్నీ కూడా కౌన్సిల్ని పునరుద్ధరించాలని కానీ కొత్తగా ఏర్పాటు చేయాలని కానీ కోరుతూ వచ్చినటువంటి బిల్లులే తప్ప రద్దు చేయమని కోరుతూ వచ్చినటువంటి బిల్లులు ఇంతవరకు పెండింగ్లో లేవు. కాకపోతే ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి రద్దు చేయమని కోరుతూ వచ్చినటువంటి బిల్లును ప్రత్యేకంగా పరిగణించి దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించేటువంటి అవకాశం ఉందని ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్న నేపథ్యం వీటన్నిటినీ ఇలాంటి వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి జనంతో చర్చించేటువంటి అవకాశం ఉంది. తను తీసుకున్న నిర్ణయాలపై, ప్రతిపక్షం చేస్తున్న రద్దాంతంపై, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్లను వేరు చేయటం లేదా ఇంగ్లీష్ మీడియంని పేద ప్రజల కోసం మరి కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం చేయటం ఇలాంటి వాటన్నిటినీ చాలా రకాల అంశాలను జనంలో నేరుగా తీసుకెళ్ళాలి. అంటే గత 4-5 నెలల కాలంలో ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో టీడీపీ కానీ జనసేన కానీ లాంగ్ మార్చులు అంటూ లేదా ప్రదర్శనలు అంటూ రకరకాల వాటితో మరి జనంలోకి వెళ్ళారు. కానీ వారికి వచ్చినటువంటి స్పందన అతి స్వల్పమని దాదాపుగా అర్థమైపోయింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కొన్నటువంటి మరి సమ్మోహన శక్తి దాదాపు 83లో 84లో ఎన్టీ రామారావుకి ఎలా జనం తరలి వచ్చారో అదే రకంగా జన ప్రవాహం మరి జగన్మోహన్ రెడ్డి వెంట తరలి రావటం వల్ల మరి అనూహ్యమైనటువంటి ఓట్లు సాధించగలిగింది వైసీపీ. ఈ కారణంగానే మళ్ళీ ఆయన జనంలోకి వస్తే, జనంలో కదలిక తీసుకొస్తే పార్టీ మరింత పటిష్టమవటమే కాకుండా రేపు రాబోయే కొద్ది కాలంలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మరి పార్టీ 100కి 100% ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈలోగా మరి మండలి రద్దుకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా రాష్ట్ర రాజధాని విభజన వికేంద్రీకరణ సంబంధించినటువంటి అంశంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ముగిసి వాటి వివరాలు తెలిసేలోగా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళడం జరిగిపోతుంది. ఏది ఏమైనా ప్రతిపక్షంపై అనూహ్యమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. అంటే జనంలో ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నది కేవలం 5 నెలల కాలంలోనే లేదా 6 నెలల కాలంలోనే మరి అధికార పక్షంపై మరి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, వ్యతిరేకత వచ్చిందని రకరకాల వ్యాఖ్యలు. ఆ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కూడా చర్చల్లో కూర్చొని జనంలోకి రండి మళ్ళీ చూసుకుందాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ఖచ్చితంగా జనంలో తనకున్నటువంటి సత్తా ఏంటో చాటడానికి జగన్మోహన్ రెడ్డి మరి పల్లె బాట కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏది ఏమైనా రేపు 1-2 రోజుల్లోనే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ 2-3 రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చే స్పందనను బట్టే ప్రతిపక్షం యొక్క వ్యూహరచన, అంటే ప్రతిపక్షానికి ఉన్నటువంటి బలం, ప్రతిపక్షం ఇప్పటి వరకు చెప్తున్న మాటలకు ఉన్నటువంటి విలువ తేలిపోతుంది. దాదాపుగా ఆయన ఆకస్మిక పర్యటనల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చేయబోయే పర్యటనల్లో మరి రకరకాల అంశాలను ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు పరోక్షంగానైనా ప్రతిపక్షం చేస్తున్నటువంటి చర్యలను, ప్రతిపక్షం సంధిస్తున్నటువంటి విమర్శలను కూడా ప్రస్తావించే అవకాశం ఉందని చెప్తున్నారు. వాటి ద్వారా ప్రజల్లోనే నేరుగా మరి ప్రతిపక్షాన్ని ఎండగట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో, ఎలాంటి రాజకీయ వాతావరణం